వెస్కోస్ వెయిన్స్ కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఎవిస్ హాస్పిటల్. క్షణాల వ్యవధిలో చుట్టుముట్టిన మంటలు, దట్టమైన పొగలతో మూసుకున్న దారులు, బిక్కు బిక్కుమంటూ బాత్రూంలో దాక్కున్న జనం, ఊపిరాడక ఆగిన గుండెలు. డెక్కన్ మాల్ మిగిల్చిన విషాదం ఇంకా మర్చిపోనేలేదు. అంతలోనే స్వప్నలోక్ అగ్ని ప్రమాదం ఘటన ఆరుగురిని మింగేసింది. మృతులంతా పాతికేళ్లలోపు వారే కాగా మంటల్లో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందారు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? మంటల్లో చిక్కుకున్న వాళ్ళెవరు? వారిని ఎందుకు కాపాడలేకపోయారు? గురువారం సాయంత్రం 6:30 సమయంలో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అత్యంత పురాతనమైన ఈ కాంప్లెక్స్ మొత్తం 8 అంతస్తుల్లో విస్తరించి ఉండగా ముందుగా 7th ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఆ తర్వాత 5వ అంతస్తులో భారీ పేలుడు జరిగింది. దీంతో అప్పటి వరకు నార్మల్గా ఉన్న మంటలు తీవ్రమయ్యాయి. దీంతో కాంప్లెక్స్లో పనిచేసేవారితో పాటు షాపింగ్కు వచ్చిన వాళ్లంతా కిందికి పరుగులు తీశారు. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పొగ కమ్మేయడంతో కిందకు రాలేకపోయారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ అత్యంత పురాతనమైంది. ఇందులో దాదాపు 400 షాపులున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ మొత్తం 2 బ్లాకుల్లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఒక సెల్లార్, గ్రౌండ్, 1st ఫ్లోర్లోనే 170 వరకు షాపులున్నాయి. దాదాపు 3000 మందికి పైగా సిబ్బంది ఈ కాంప్లెక్స్లోని షాపుల్లో పనిచేస్తుంటారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో మంటలంటుకునే సమయానికి 5, 6, 7 ఫ్లోర్లలో ఉన్న చాలా కార్యాలయాల నుంచి సిబ్బంది ముందుగానే మంటల్ని గమనించి వెళ్ళిపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పింది. ఇదిలా ఉంటే బిల్డింగ్లో చిక్కుకున్న వారిలో చాలా మందిని అప్పటికే రెస్క్యూ చేశారు. కానీ 6 మాత్రం చిక్కుకుపోయారు. వారందరినీ బాత్రూమ్ సైడ్ రావాలని అధికారులు మైకులతో చెప్పడంతో వారు బాత్రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నారు. 6 ఒకే రూమ్లో ఉండడం, వెంటిలేషన్ లేక పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక 6 మృతి చెందారు. ఆక్సిజన్ పంపించాలని కింది నుంచి చాలా ప్రయత్నించినప్పటికీ అవేం ఫలించలేదు. దురదృష్టవశాత్తు వారంతా మృతి చెందారు. ఇక మృతుల్ని శివ, ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల త్రివేణిలుగా గుర్తించారు. మంటలు ఆర్పి వారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందారు. దీంతో వారిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకొని బోరుమన్నారు. చదువుకొని ప్రయోజకులు అవుతారనుకుంటే ఇలా అగ్నికి ఆహుతయ్యారని బాధపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగింది అని అంటున్నారు అధికారులు. కానీ ఒక ఫ్లోర్లో కెమికల్స్ ఉండడం వల్ల మంటలు భారీగా వ్యాపించాయనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ప్రమాద స్థాయి పెరిగిందని అంటున్నారు. మృతుల కుటుంబానికి బాధ్యులెవరు? వారికి సమాధానం చెప్పేది ఎవరు? చేతి కంది వచ్చిన పిల్లలు ఇలా అగ్నికి ఆహుతవ్వడం ఎవరు మాత్రం తట్టుకోగలరు? ప్రమాదం జరిగినప్పుడల్లా హడావుడి చేయడం, ఆ తర్వాత గమ్మునుండడం ఇదేగా జరిగేది అని ప్రశ్నిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.